గతంలో ఓ పరిశ్రమ స్థాపించాలంటే ఎంతో శ్రమ ఉండేదని కానీ ఇప్పుడు ఆలోచనే పెట్టుబడిగా పరిశ్రమలు స్థాపించే అవకాశం ఉందన్నారు మంత్రి దేవినేని ఉమ స్టాండప్ ఇండియాలో భాగంగా పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంకులకు ఉందన్నారు కానీ బ్యాంకులు సరిగా రుణాలు ఇవ్వడం లేదని ఒక కృష్ణా జిల్లాలోనే 45 లక్షల మంది జనాభా 35 వేల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్లు చేశారన్నారు మంత్రి నమ్మకం కోల్పోయి బ్యాంకుల నుంచి ఆ మొత్తాన్ని ప్రజలు వెనక్కు తీసుకుంటే బ్యాంకులు ఏం చేస్తాయన్నారు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా రుణాలు ఇచ్చే పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు మరి మీ మీద కూడా ఓవర్లో బ్యాంక్స్ మీద ఎక్కువైపోయింది ఈ మిస్సింగ్ లింక్స్ ఎక్కడున్నాయి దాన్ని ఎక్కడ సరిదిద్దాలి ఇవాళ మా జిల్లాలో కృష్ణా జిల్లాలో 45 లక్షల మంది ప్రజలు ఉన్నారు రఫ్లీ మేము 35,300 కోట్లు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నాం మే మాకే ఈ వ్యవస్థ మీద నమ్మకం లేక ఆ డబ్బు వెనక్కి తీసుకుంటే మీ ఆర్బీఐ రేషియోలు ఎక్కడి నుంచి వస్తాయి మా బ్యాంక్స్ డబ్బు 35,306 కోట్లు మేము డిపాజిట్ చేస్తున్నాం ఆ డబ్బు ఎవరికి వెళ్తా ఉంది పంట రుణాల కింద 10,860 కోట్లు ఇచ్చారు